తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి శ్రీ గౌతమి రీజనల్ లైబ్రరీ రాజమహేంద్రవరం వారు ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి ఎంపిక కాబడ్డారు. అవార్డు రిసీవ్ చేసుకోవడానికి శ్రీ రాచర్ల చిన్న వెంకట్రావు గారు గెస్టెడ్ లైబ్రేరియన్ గారిని వేదిక వద్ద ఘోషించే గోదావరి కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు వీరేశలింగమొకడు మిగిలేను చాలు అన్న ఆరుద్ర వాక్యమే ఒక కావ్యం. సంఘ సంస్కర్త మహాపండితుడు అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి జ్ఞాపకార్థం నాటి సంఘ సంస్కర్త నాళం కృష్ణారావు గారు 1898లో ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు. 1920లో సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రెండు ప్రాంతీయ లైబ్రరీలను మిళితం చేయడంతో అది శ్రీ గౌతమి రీజనల్ లైబ్రరీగా మార్పు చెందింది. సంస్థానాధీశుడు కె నాగేశ్వరరావుతో పాటు ఎందరో రాజులు ఈ లైబ్రరీని ఆదరించారు. ఇది దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద గ్రంథాలయం. ఇందులో 103,000 పుస్తకాలున్నాయి. 12వ శతాబ్దం నాటి పుస్తకాలతో పాటు 1771లో కల్లల్ మెకంజీ ప్రచురించిన తెలుగు ఎన్సైక్లోపీడియా తొలి కాపీ కూడా ఈ లైబ్రరీలో ఉండడం విశేషం. వీరి సేవలకు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.